దేశం కంటే వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు ఎదురయ్యేటువంటి సమస్య ఏంటంటే దేశం పరువు పోతుంది, దేశానికి కష్టాలు ఎదురవుతాయి. సేమ్ టైం ప్రపంచ దేశాల ముందు మనల్ని దోషిగా నిలబెట్టేటువంటి పనిని మన వాళ్లే చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ అస్తిత్వం కోసం జరిగేటువంటి ఆరాట పోరాటాలు, భవిష్యత్తులో భారతదేశం బాగుండాలంటూ ఆ బాగుండటానికి అనుగుణమైనటువంటి రూట్లో కాకుండా దాన్ని నాశనం చేసేటువంటి రూట్లో తీసుకుపోయేటువంటి ఉదారవాదుల సాక్షిగా, మనం ఎదగాలనుకుంటున్నటువంటి సందర్భంలో మోకాళ్ళు అడ్డం పెట్టేటువంటి వాళ్ళ సాక్షిగా జరిగినటువంటి ప్రహసనం, అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 370. ఇట్లాంటి అంశాలలో ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టడం కాదు, మన దేశాల్లోనే గగ్గోలు పెట్టి మనదాన్నే కానీయకుండా కాశ్మీర్ని ప్రత్యేకంగా ఉంచాలని వాదించేటువంటి కొంతమంది మహానుభావులు మేధావులు మన మధ్యనే తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సిఐఏ మీద వీళ్ళందరూ చేసిన గందరగోళంతో చక్కగా హ్యాపీగా ఫీల్ అయింది అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి అమెరికా ఎప్పుడైతే పెత్తనం చేద్దాం అనుకునేటువంటి అమెరికాకి ఇది యూజ్ అయింది. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యుఎస్సిఐఆర్ఎఫ్ నిన్న దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిఐఏ అనేటువంటిది మతపరమైనటువంటి వివక్ష చూపెడుతుంది అనేది మనం గతంలోనే చెప్పుకున్నాం పలు దఫాలు. దేశంలో మన ముస్లింలకు మన క్రిస్టియన్స్కో మన హిందువులకో ప్రత్యేక హక్కు కాదు, ప్రత్యేక ఇది పెట్టలేదు. ఇక్కడ ఎవరిని ఇక్కడ వాళ్ళ పట్ల వివక్ష లేదు. ఈ దేశంలోకి వచ్చే వాళ్ళని ఎవరిని రానిచ్చుకోవాలనేటువంటి ఆయా దేశాల పాలసీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే అమెరికా, ఇప్పుడు మనకి కథలు చెప్పేటువంటి అమెరికానే అక్కడ మెక్సికో నుంచి వచ్చేటువంటి వాళ్ళని కానీ స్వయంగా ట్రంప్ గోడే కడతానన్నాడు. ఇంకో పక్కన రెడ్ ఇండియన్స్ ఇష్యూలో కావచ్చు, అక్కడ అనేక రకాలైన బ్లాక్ స్పాట్ల వాళ్ళు చూపించేటువంటి అహంకారపూరిత నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవహారం చూసుకోరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది మాత్రం బయటికి చెప్పనీయరు, లేదా కూడా దానికి ఎగనిస్ట్గానే మాట్లాడతారు. అది అక్కడెక్కడో ఒకళ్ళిద్దరున్నా కూడా ఇక్కడ వచ్చేటప్పటికి మన దేశాన్ని గురించి మాత్రం వాళ్ళు సూచనలు సలహాలు లేకపోతే తప్పు పట్టడాలు అభ్యంతర పెట్టడాలు ఉంటుంటాయి. ఇది దీనికి కారణం ఏంటంటే మన దేశం వాళ్ళ ఇప్పుడు మన మధ్యన కాలంలో పాకిస్తాన్ ఏం చెప్పింది ఆర్టికల్ 370 విషయంలో, వాళ్ళ ఫ్రంట్ పేజీ బ్యానర్లలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్లన్నీ ఇక్కడ స్టేట్మెంట్లన్నీ తీసుకుంది. ఈవెన్ పుల్వామా అటాక్లు ఏం చేసిన చివరికి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి స్టేట్మెంట్ని తీసుకొచ్చి డాన్ బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకుంది. అంటే ఎంత వాడుకుంటారో తెలుసుకోవాలి. దేశం పట్ల మాట్లాడేటువంటి సందర్భంలో దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో బాధ్యతగా ఉండాలన్నటువంటి లక్షణం మనకు లేకపోవడం, విచ్చలవిడి స్వేచ్ఛను మనం ఆస్వాదిస్తుండటంతో మన దేశానికి జరుగుతున్నటువంటి కష్ట నష్టాల్లో ఇది ఒకటి.